ఏమ్మా మరి ఏంటి ఇప్పుడు ఏం ఫస్ట్ శివుడి మీద ఏం పాట పాడతావమ్మా చంద్రకళ సోమదేవ భవ శంకర నామం తలచుకున్న తనువున మధురం సోమదేవ భవ శంకర నామం తలచుకున్న తనువున మధురం ధరణి ఏలరా సోమదేవ శరణేడగా సేవించగా కరుణించరా స్వామి కాపాడరా స్వామి సోమదేవ భవ శంకర నామం తలచుకున్న తనువున మధురం నిన్ను తలువని క్షణమే లేదు తలచుకున్న తనువుని చూడు నిన్ను కొలువని దినమే లేదు కోవెలైన నా హృదయమే చూడు మరువలేను నిన్ను దేవదేవా శరణేడగా సేవించగా కరుణించరా స్వామి కాపాడరా స్వామి సోమదేవ భవ శంకర నామం తలచుకున్న తనువున మధురం సగం పాట వాడినన్న అంటే కార్తీక మాసం ఏమన్నా ఐడియా ఉందమ్మా అసలు ఏంటి ఈ శివుడు శివ పురాణం అని చెప్తుంటారు కదా నీకు అట్లా ఏమన్నా ఐడియా ఉందా అసలు ఈ కార్తీక మాసంలో శివుడిని ఎందుకు పూజిస్తారు అనే దాని మీద ఏమన్నా ఉందా నీకు అట్లా ఐడియా ఉందా ఎందుకు ఎందుకు అట్లా చేస్తారు అసలు ఏంటి అనేది ఏమున్నా ఎందుకు అట్లా అంతేనా ఓకే పర్వాలేదు అన్ని తెలియపోయినా కార్తీక మాసంలో ఇప్పుడు మన ఆడపిల్లలు ఉన్నారు కదా మన ఆడపిల్లల కార్తీక మాసంలో ఆడపిల్లల పెళ్లి చేస్తే వాళ్ళని కన్నీ మనం వాళ్ళ పెళ్లి చేసినందుకు మన జన్మ ధన్యమవుతుందంట ఈ కార్తీక మాసంలో ఆడపిల్లల పెళ్లిలు చేయాలంట అట్లాగే ఆంజనేయ స్వామి మాలలు వేస్తారు శివుని పూజ చేస్తారు ఇప్పుడు కొలిచేది శివుణ్ణి కానీ శ్రీమన్నారాయణ లక్ష్మీదేవి పూజలు ఈ కార్తీక మాసంలో జరుగుతాయి సో అట్లా అంటే పెళ్లి వివాహానికి సంబంధించి ఒక ఇది అనేది శుభం మంచి జరుగుద్ది అనే ఒక నమ్మకం ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసినప్పుడు కార్తీక మాసంలో చేయాలంట ఇది అంటే మరి కార్తీక మాసం అనేది శివపురాణం గురించి శివుడి గురించి అనేక రకాలుగా అనేక ఇది దాన్ని ముడిపడి ఉంటాయి మన చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి వారు మరి కొన్ని వందల అంశాలు ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు వాటి గురించి నాకు కూడా ఓవరాల్గా అంటే ఈ కార్తీక మాసం ఇది చూసినప్పుడు ఏంటంటే ఆహారంలో శాకాహారం తినాలి అనేది పెద్దలు ఎందుకంటే ఇది వైరస్ల సీజను శీతాకాలం అంతా కూడా కాబట్టి మంచిది ఆ కోణం ఒకటి అలాగే ఈ సీజన్లో ఒక భక్తిభావాన్ని పెంపొందించాలి అనే ఒక అంతర్లీనమైనటువంటి అంశం ఒకటి ఉండటం చిన్నపిల్లలు ఆడపిల్లలు అంటే ఇంట్లో తల్లి చేసే పూజలను బట్టే తర్వాత ఆడపిల్లలు ఉంటే ఆ కుటుంబంలో వాళ్ళు ఫాలో అవ్వటం అనేది ఉంటుంది ఏది ఏదైనా కూడా జ్ఞానం అనేది తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వస్తూ ఉంటుంది వాళ్ళు కొంత నేర్చుకుంటుంటారు ఆ వేళ ఓవరాల్గా చాలా అంటే ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం సో దానికి పూర్తిగా తెలిస్తేనే ఇదని కాదు మన హృదయంలో మంచి ఉండాలి మంచి జరగాలని కోరుకోవాలి ఓవరాల్గా అంటే సర్వే జన సుజనోభవంత్ అంటారు కదా ఆ అంశమే ఉంటుంది ఏ పండుగలోనైనా ఏ డివోషనల్ ఇదిలోనైనా సో కార్తీక మాసంలో కూడా అదే ఇమిడి ఉందనేది నా భావన అలాగే అమ్మా మరి ఇప్పుడు ఇంకొక పాట ఏదన్నా మరి నువ్వు మన ప్రేక్షకుల కోసం పాడితే శివుడి గురించి కానీ లేదంటే దేవుడు ఏ దేవుడైనా పర్వాలేదు సాయిబాబా కావచ్చు శివుడు కావచ్చు రాముడు కావచ్చు నువ్వు ఆల్రెడీ రాముడి గురించి పాడిన ఆ పాట జనాల్లో ఇదిలో మోగుతుంది అక్కడ అందరూ చాలా చాలా ఇదైపోయారు అంటే ఇప్పుడు ఇప్పుడు కోకిల నెమలి పూలు చెట్లు అన్ని ఇట్లా శివుని కోసానికి వస్తుంటాయి అన్ని ఆయన కోసానికి అని ఒక పాట రాసిన నిమలమ్మ అడిగింది ఓ శివదేవా నీ నాట్యమే చేయాలని కోయిలమ్మ అడిగింది ఓ మహాదేవా నీ పాటే పాడాలని ఓ కోనాలో ఇల్లు వాగు వంకల్లో పొంగి పొరులుతున్న గంగమ్మ అడిగింది నీ సేవకి వస్తానని నిజమయ్యా శివదేవా నిన్ను
కొలిసాము నమ్మయ్య జన్మంతా నిను మరువలేము నిజమయ్య శివదేవా నిను కొలిసాము నమ్మయ్య జన్మంతా నిను మరువలేము నెమలమ్మ అడిగింది వా శివదేవా నీ నాట్యమి చేయాలని కోయిలమ్మ అడిగింది వా మహాదేవా నీ పాటే పాడాలని ఒక పల్లవి పాడనన్న శరణాలు పాడవు పాడను బాగుంటది ఈ పాట. సో తను ఏంటంటే పాటలు రాసుకుంది ఈ రోజున, అంటే కాపీయింగ్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, ఎవరైనా సరే పూర్తి పాట పాడేస్తే ఆ పాటని ఏంటంటే కాపీ కొట్టేసి కొద్దిగా మార్పులు చేర్పులు చేసేసి మింగేస్తున్నారు. అందువల్ల ఏంటంటే తను పల్లవి లేదా శరణం పాడుతుంటుంది ఆ వేళ. ఇప్పుడు శివుడి గురించి చూడండి, అంటే నెమలి వచ్చి అడుగుతుందంట, కోయిలు వచ్చి అడుగుతుందంట, ప్రకృతిని అంతా కూడా తన పాటల్లో, అది దేవుడి పాట అయినా మంచి అంటే ప్రణయ గీతమైనా ప్రేమ గీతమైనా కూడా ఆ ప్రకృతిని ఎక్కువగా, అంటే అప్పటి మనకి వెనకటి సినిమాల్లో కనుక చూసినట్లయితే కృష్ణశాస్త్రి గారిని చెప్తారు మంచి భావకవి అని. భావకవి అంటే ఒక అద్భుతమైనటువంటి ఇమాజినరీ ఇది ఉంటుంది ఆయన ఇదిలో. ఉదాహరణకి మనం కొమ్మలో కొమ్మవై ఆకులు ఆకునే అనే ఆ పాట కనుక మేఘ సందేశంలో పాట వింటే ఇది అబ్బా ఏంటి అసలు ఈ వర్ణన అని అనిపిస్తుంది. అట్లాగే చంద్రకళ పాటల్లో నాకు అనిపించింది కూడా అదే, తను ఏ పాట పాడినా కూడా అద్భుతమైనటువంటి ఒక ఇమాజినరీ ఇది ఉంటుంది, ప్రకృతి అంత మెయిన్. సో అట్లా మరి ఇప్పుడు ఇంకొకటి ఏదైనా